ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు, ఎంకేఆర్ వినాయక్ అని మీ అందరికీ కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు. వినాయక్ గారు మా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను పనిచేస్తున్న సంస్థలో సీనియర్ రీజనల్ మేనేజర్గా పనిచేసేవారు. వారు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఆహారం తీసుకుని ఒక్క 10 నిమిషాలు ఎవ్వరితో మాట్లాడకుండా ఏదో ఒక శ్లోకం వ్యాఖ్యానం తీసి ఒక్క 10 నిమిషాలు చదివేవారు. ఎందుకని అంటే ఆయన ఒక మాట చెప్పేవారు, నేను ఒక ఫైల్ మీద సంతకం చేస్తే అది కొన్ని 100ల మంది యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది, అంతమంది యొక్క కష్ట సుఖాలని నిర్ణయిస్తుంది. ఈ పదవిలో కూర్చున్న నేను అధికారం ఉంది కదా అని వాడడం కాదు, ఆ అధికారం చలాయించడానికి కావలసిన యోగ్యతని పొందుతున్నానా లేదా, దానికి తగిన అర్హత పొంది ఉన్నానా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిరోజు అన్నంతో పాటు భగవద్గీత పుచ్చుకుంటాను. అన్నం లోపలికి పుచ్చుకుంటాను, శరీరాన్ని నిలబెట్టడానికి భగవద్గీతని మెదడులోకి పుచ్చుకుంటాను. ఈ బలాన్ని భగవద్గీత ఇచ్చిన భయాన్ని, తప్పు చేస్తే రేపు మళ్ళీ గీత చదవాలి, ఆ ఆరోగ్యవంతమైన భయంతో శరీరంలో ఉన్న బలాన్ని, కుర్చీలో ఉన్న అధికారాన్ని కలుపుతాను, కలిపి పనిచేస్తానన్నారు. ఆయన పనిచేసిన నాళ్ళు స్వర్ణయుగం. ఆయన ఒకప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చారు నేను పనిచేస్తున్న డిపోకి. లేబర్ అందరూ భోజనం చేస్తున్నారు క్యారేజీలు విప్పుకొని, సర్రం లోపలికి వచ్చింది కారు. ఆయన మాకు స్టేట్ అంతటికి హెడ్ అత్యున్నత పదవి. ఆయన కార్ డోర్ తీసుకుని కిందకి దిగారు. లేబరు క్యారేజీలు విప్పుకొని ప్లాట్ఫామ్ అంతా కూర్చొని అన్నం తింటారు. వాళ్ళు అన్నం తినబోతున్నారు. సీనియర్ రీజనల్ మేనేజర్ వచ్చేసారు. వాళ్ళు గబగబా క్యారేజీలు మూత పెట్టి ఎంగిల్ చేతులతో నించున్నారు. కార్ దిగి ఆయన గుడౌన్లోకి రావచ్చు ఇన్స్పెక్షన్కి. చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు ఆయన వెనకాల. ఆయన ఏదైనా కాటా చూపించండి, బరువు చూపించండి అంటే బస్తాలు బరువు చూపించాలి. ఆయన కార్ దిగి ఇలా చూశారు ప్లాట్ఫామ్ అంతా చూసి, రెండు చేతులు ఎత్తి ఇలా నమస్కారం పెట్టారు. పెట్టి ఒక్కటే మాట అన్నారు, నన్ను క్షమించండి, నేను మీరు భోజనం చేసే టైంకి వచ్చాను, నేను సీనియర్ రీజనల్ మేనేజర్ని, లంచ్ బ్రేక్ నాకు తెలిసి ఉండాలి, మీరు లంచ్ బ్రేక్లో భోజనం చేస్తున్నారు, ఆ టైంలో నేను వచ్చాను, మీ అందరూ భయంతో లేచి నించున్నారు, మీ భోజనం సరిగ్గా చేయకుండా ఒక లిప్త కాలం అడ్డుపడ్డాను, నన్ను మీరు క్షమించదరుగాక, నేను మీ భోజనాలు అయ్యాక వస్తాను, ఆఫీసులో కూర్చుంటాను, మీరు భోజనాలు చేయండి అని వెళ్ళిపోయారు. అలా ప్రవర్తించగలగడం అంటే ఆయన ఒక సీనియర్ ఐఏఎస్. ఆయన గుడౌన్లోకి వెళితే ఎవరి కోసం వస్తారు అంటే, వస్తారు ఎవరి కోసం వస్తారు, క్యారేజ్ తింటున్నా క్యారేజ్ ఆఫ్ చేసి చేయకడికి వెళ్ళిపోతారు. ఆయన వెనకాల నేను భోజనం చేస్తున్నాను ఉండమండి అంటారు, ఏమిటి ఆఫీసర్ని పెడతారు. కానీ అది సంస్కారం, చదువు పక్కన అది ఉంది. అందుకే ఎప్పుడో చేశారు వినాయక్ గారు సీనియర్ రీజనల్ మేనేజర్, కానీ నా మనసులో వాడిపోని గులాబీ పరిమళంలా ఆ సంఘటన ఎప్పటికీ నాకు జ్ఞాపకం ఉండిపోయింది. సంస్కారం అనేటటువంటిదే, మీరు ఏ పదవిలో కూర్చోండి, మీరు విద్యార్థి కండి, మీరు కొడుకు కండి, మీరు అన్న కండి, మీరు తండ్రి కండి, మీరు పౌరుడు కండి, మీరు ఏది అవ్వండి, మీకు గొప్ప వికసనాన్ని తీసుకొచ్చేది, మీకు దేశానికి గౌరవం కూడా తీసుకొచ్చేది ఏది అంటే సంస్కార వైభవం. ఒక గుమాస్తా ఉండొచ్చు, అంత మాత్రం చేత తక్కువని మీరు అనుకోకండి, ట్రస్ట్ వర్దీనెస్ అని ఒకటి ఉంటుంది. ఒక గుమాస్తా నోట్ ఫైల్ రాస్తే ఆఫీసర్ చోటు సంతకం పెట్టేస్తాడు, ఎందుకంటే అతని మీద ఉన్న నమ్మకం, అతని మీద నమ్మకంతో సంతకం పెట్టేస్తాడంతే. నాకు తెలుసు కొన్ని సంఘటనలు, మా ఆఫీసులో ఒక కీలకమైనటువంటి ఫైల్ పెట్టవలసి వచ్చింది. ఒకప్పుడు రాత్రి బవళ్ళు 3 రోజులు చదివి ఒక ఆయన నోట్ ఫైల్ రాశాడు, ఒక చిన్న ఎల్డీసీ గుమాస్తా ఫైల్ రాశాడు. రాస్తే అతని మీద నమ్మకంతో సంతకం పెట్టాడు ఆఫీసర్. అలా సంతకం పెట్టినందుకు సంస్థకి కొన్ని లక్షలు కలిసి వచ్చింది. కలిసి వస్తే ఉన్నత అధికారులు ఈ అధికారిని పొగిడారు, ఇన్ రైటింగ్ అతనికి అప్రిసియేషన్ ఇచ్చారు. ఇస్తే ఆయన తిరిగి వచ్చి అన్నాడు, ఏమయ్యా నువ్వు ఇంత గొప్పగా రాశావు, నీ వలన కీర్తి వచ్చింది జిల్లాకి, నీ వలన కీర్తి వచ్చింది నాకు, నీకు నేను స్కూటర్ కొని పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను నా కర్తవ్యాన్ని చేశాను, దానికి స్కూటర్ ఎందుకండి, నేను అలా చేయకపోతే తప్పు, నేను అలా చెయ్యడం నా కర్తవ్యం కాబట్టి నేను చేశానన్నాడు. ఆ తరువాత ఆయన రిటైర్ అయిపోయే పర్యంతము కూడా ఆయన ఏ సీట్లో కూర్చున్నా ఆయన ఫైల్ పెడితే ఇక పై అధికారి చూసేవాడు కాదంటే చూడకూడదని కాదు, అంత నమ్మకం. కారణం ఆయన సంస్కారం, ఆయన ఏ ప్రలోభానికి లొంగడు.
అలా లొంగకుండా ఉండడానికి కారణం ఆరోగ్యవంతమైన భయం. ఒకడు చూస్తున్నాడు, పరమేశ్వరుడు అన్నవాడు చూస్తున్నాడు, నేను ఏ తప్పు చేస్తున్నానో వాడు చూడగలడు. రేపు నేను ఎలా పెడతాను మళ్ళీ పూజామందిరంలోకి, రేపు నేను ఎలా పెడతా గుడి దగ్గరికి, ఈ భయంతో జాగ్రత్తగా ఉండగలిగేవాడు. సంస్కారమును నేర్చుకోండి, సంస్కారం ఏర్పరచుకోండి. నోటితో చెప్పడం చాలా కష్టం, కానీ సంస్కారం ఏర్పరచుకోవడానికి ఆలంబనం ఎక్కడ ఉంటుంది? అది అవసరం. హెల్తీ ఫియర్ అన్నది లేదనుకోండి జీవితంలో, మీరు ఎంత ప్రయత్నించండి కేవలం ఉమ్ము ఒక మనిషికి ఒక విషయాన్ని చెయ్యడంలో అంత గొప్ప దీక్ష ఎక్కడి నుంచి లభిస్తుందో తెలుసా? పెద్దలు చెప్పినటువంటి మాట మీద ఉన్నటువంటి గౌరవం చేత వస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. తల్లి కౌసల్య చెప్పింది, ఎందుకురా నీకు లేనిపోనా అరణ్యవాసం, వెళ్ళకు, నా మాట విను, లేదా నేను వచ్చేస్తాను, మీ నాన్న వదిలేసండి. ఆయన అన్నాడు, నాకు ధర్మం కావాలమ్మా, నాన్నగారు చెప్పిన మాట నిజం చేస్తాను, అందుకుని వెళ్ళిపోతానన్నాడు. కౌసల్య ఒక మాట చెప్పింది, దాన్ని ఇప్పటికీ శ్రీరామాయణంలో పెద్దలు ఏమంటారంటే, అమ్మ కట్టిచ్చిన చద్దెన్నపు మూట అంటారు. అందున ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేసేది ఎవరు అంటే తల్లి. తల్లి చెప్పిన మంచి మాట, తల్లి చేతిలో వేయించుకున్న ఒట్టు జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. ఆవిడ ఒక్క మాట చెప్పింది, యం రాఘవ సాధూల ధర్మం త్వామభిరక్షతు ధృత్యాచ నియమేన చ సవై రాఘవ సాధూల ధర్మత్వామభిరక్షతు. ఏ ధర్మం 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 అని నువ్వు రామా పట్టుకున్నావో, అది రేపొద్దున్న నీకు ఏదైనా ఒక విషయం ధర్మాన్ని వదిలిపెట్టేస్తే కలిసి వస్తుందనేటటువంటి భావనతో వదిలిపెట్టకుండా ఉండగలిగినటువంటి విశ్వాసము నీ యందు నిలబడుగాక. ఎంత కష్టమైన ధార్మిక మార్గంలోనే నువ్వు బ్రతికెదవుగాక, అలా బ్రతకడం నేర్చుకో, ఈ ధర్మం అలా నిలబెట్టుకోండి. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. వాలితో స్నేహం చేస్తే సీతమ్మ ఉత్తర క్షణంలో దొరుకుతుంది. ధర్మం లేని వాలితో నాకు స్నేహం అక్కర్లేదని ధార్మికుడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఎంతో కష్టపడ్డాడు దానివల్ల. సముద్రానికి సేతు కట్టాడు, హనుమ వెళ్ళారు, రావణాసురుణ్ణి గెలిచాడు, సీతమ్మని తెచ్చుకున్నాడు. అదే రాముడు ధర్మాన్ని వదిలిపెట్టేసినట్టుంటే, అమ్మకిచ్చిన మాట మరిచిపోయి ఉండి ఉంటే, రాముడు త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం కూడా అయిపోయి కలియుగం వచ్చింది, పూజింపబడి ఉండేవాడా? హెల్దీ ఫియర్, అమ్మకి మాట ఇచ్చాను, ధర్మం మీద గౌరవాన్ని అలాగే ఉంచుకుంటానమ్మా అన్నాను. ధృత్యాచ నియమేన చ, కలిసి వస్తుంది కదా అని ధర్మం వదిలిపెట్టకందమ్మా, అలాగే అమ్మా అన్నాను, అంతే అమ్మ మాటకి నేను కట్టుబడతానన్నాడు. మహమ్మదీయ సంప్రదాయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఒక వ్యక్తి ఉండేవారు, షేక్ అబ్దుల్ ఖాదిర్ అల్ జిలానీ అని. ఆ తర్వాతి కాలంలో ఆయన మహమ్మదీయ సంప్రదాయంలో ఒక పెద్ద ప్రొఫెట్ అంటే ఒక సన్యాసి వంటి వ్యక్తిగా మారిపోయారు. ఆయన చిన్నతనంలో ఆవుల్ని కాస్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్లో. ఆవుల్ని కాస్తుంటే ఒక ఆవు అరిచింది. అరిచి అంది, ఆవుల్ని కాయడానికి మనుష్య జన్మ ఎందుకురా అంది. మేకల్ని గొర్రెల్ని ఆవుల్ని కాస్తున్నావు, అదే నీ జీవితానికి ప్రయోజనం? మనిషివై పుట్టినందుకు మనుష్య జన్మకి కావలసిన జ్ఞానాన్ని సంపాదించు అంది. ఆయన వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇంటి పైకి ఎక్కి చూశాడు, నేనేం చెయ్యాలి అని. అంటే ఆందోళన. ఆయనకి ఇరాక్ వెళ్ళిపోతున్నటువంటి కొంతమంది భక్తుల యొక్క గుంపు కనపడింది. వెంటనే మేడ నుంచి కిందకి దూకి, అమ్మా నేను జ్ఞానం తెలుసుకోవడానికి ఇరాక్ వెళ్ళిపోతున్నానమ్మా మత పెద్దల దగ్గరికి అన్నాడు. తల్లి ఆగు, లోపలికి వెళ్ళి 40 బంగారు కాసులు తెచ్చింది. తెచ్చి, ఇది మీ నాన్న ఆస్తిలో నీ వాట, నువ్వు ఇక తిరిగి రావు, నాకు తెలుసు రావాలని నేను కోరుకోవట్లేదు. నువ్వు నీ గురువు దగ్గర జ్ఞానాన్ని పొంది పరమేశ్వరుణ్ణి చేరుకో. ఈ 40 బంగారు కాసులు పైకి కనపడకుండా నీ కోటు లోపల దారం పెట్టి కుట్టేస్తానని కుట్టేసింది. కుట్టేసి వెళ్ళిపోతుంటే ఆవిడ కొడుకుని పిలిచింది. నా చేతిలో చెయ్యేసి ఒట్టేసి ఒక్క మాట చెప్పాను, చెప్పమ్మా నీ మాట నేను ఎన్నడూ మరిచిపోనని ఒట్టేశాడు. ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మాట, తప్పకుండానమ్మా అని ఒట్టేసి బయలుదేరాడు. ఆ గుంపుతో కలిసి వెడుతున్నాడు. వెడుతుంటే దారి దొంగలు వచ్చారు. దారి దొంగలు వచ్చి అందరినీ దోచుకుంటున్నారు.
పిల్లాడు ఓ చిన్న కోట్ వేసుకుని ఎడుతున్నాడు. మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు వాళ్ళు. నా కోటు లోపల మా అమ్మ కుట్టేసింది, 40 బంగారు కాసులు ఉన్నాయి అన్నాడు. వాళ్ళు పక్కపక్క నవ్వి, పిల్లాడు మనతోనే అబద్ధాలు ఆడుతున్నాడు, కోటులో 40 బంగారు కాసులు ఉన్నాయి వీడి దగ్గర అని వెళ్ళిపోయారు. ఆయన అలాగే నించున్నాడు. అందరినీ దోచేసుకున్నారు. ఈ పిల్లాడిని చూస్తే వాళ్ళకి ముచ్చటేసి పట్టుకుని తీసుకెళ్లి దొంగల నాయకుడి దగ్గర నించోబెట్టారు. అయ్యా అందరి దగ్గర 5-6 కాసులు కన్నా లేవు, ఈ పిల్లాడిని అడిగాను నీ దగ్గర ఏమైనా ఉందా అని, 40 కాసులు ఉన్నాయని చెప్తున్నాడు. నాకు నవ్వు వచ్చింది ఈ పిల్లాడిని చూస్తే అన్నాడు. దొంగల నాయకుడు అన్నాడు, ఎలా నీ దగ్గర నిజంగా ఉన్నాయా? ఉన్నాయి అన్నాడు. ఎక్కడున్నాయి? మీకు మామూలుగా జేబుల్లో చేయి పెడితే దొరకదు, నా చేతి లోపలికి మా అమ్మ కుట్టేసింది కోట్లో, 40 కాసులు ఉన్నాయన్నాడు. కోటు విప్పు అన్నాడు. నాయకుడు కూడా నమ్మలేదు, కోటు విప్పాడు, 40 బంగారు కాసులు వేలాడుతున్నాయి. అదేమిటా అలా ఎందుకు చెప్పేశావు, 40 బంగారు కాసులు ఉన్నాయని, మీ అమ్మ ఎందుకు కుట్టించింది, దొరకకూడదని విడిపోయావా అన్నాడు నాయకుడు. వాడన్నాడు, ప్రాణమే పోయినా అబద్ధం చెప్పనని మా అమ్మకి మాట ఇచ్చాను, మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కన్నా అబద్ధం చెప్పి 40 బంగారు కాసులు దక్కించుకోవడం నాకు గొప్పది కాదండి. దొంగల నాయకుడి కన్నుల వెంట నీళ్లు బొట 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 కారిపోయాయి. నీకున్న భయం నాకు జీవితంలో ఉండి ఉంటే, నీకున్న భయం నేను నా తల్లి పట్ల తండ్రి పట్ల గురువు పట్ల ఉంచుకుని ఉండి ఉంటే ఇంతమంది జీవితాలు బాధ పెట్టేవాడిని కాదు. నిర్భయత్వం అన్న పేరుతో కొన్ని వేల మందిని బాధ పెట్టాను. ఇప్పుడు అర్థమైంది అసలు నిజమైన భయం కలిగి ఉండడం అంటే ఏమిటో. కాబట్టి నేను నీతో పాటు వచ్చేస్తున్నాను పద అని తన గుంపునంతటినీ తీసుకుని అతనికి శిష్యులైపోయి వెళ్ళిపోయాడు. మహమ్మదీయ సంప్రదాయంలో అతను పెద్ద ప్రవక్త అయ్యాడు. ఒక వ్యక్తి గొప్పవాడవడం, ఒక వ్యక్తి సంస్కారవంతుడవడం ఒకడి బోధ వలన ఉండదు, మీ అంతటా మీరు కమిట్ అవ్వడం మీద ఉంటుంది. హెల్దీ ఫియర్, నేను ఫలానా వారిని ఆదర్శంగా తీసుకున్నాను. అందుకే ఆ నిర్భయత్వము అధైర్యము ఈ రెండు మాటల మధ్యలో ఉన్న సున్నితమైన సరళరేఖని పట్టుకోవడం దగ్గర రోల్ మోడల్ కావలసి వచ్చాడు. అందుకు ఆదర్శవంతంగా నేను ఫలానా వాళ్ళని తీసుకున్నాను అంటారు. లేకపోతే ఆదర్శవంతమైన వ్యక్తి ఎందుకండి? చిక్కు చెదరని మనస్తత్వంతో నిలబడగలగడమే. అది ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఆదర్శంగా తీసుకున్నావు.